నాని, అటు దూరం పోకు, ఇక్కడ ఇక్కడనే ఆడుకో. సరేనా. సింహం చీకటి ఉంది, చీకట్లో భయపడతావు, ఈయన్ని ఆడుకోరా నాని. అయ్యో, దొంగ 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 దొంగ. చిన్నపిల్లంగా కారు దొంగతనం చేస్తాయి. మా అల్లుడు కారు కావాలన్నాడు, అందుకే దొంగతనం చేసిన. చూ, దొంగతనం చేసుడు తప్పు, అది పట్టు నీది. చలో చల్రా చల్. ఏడవకు పోలీసులకు ఫోన్ చేసి నీ కారు తెప్పిస్తాగా, ఏడవకు వస్తుంది నీ కారు. కాదు, నేను గోర్కా ఉన్నది. గోర్కా అంటే గోర్కా అంటే నాడు దొంగలు బాగా దొంగలాత్తురు. మన ఇంట్లో కావాలి కాస్టానికి గోర్కాచ్చు. ఇంటికి 20 రూపాయలు అడుక్కుందురు గోర్కా. ఇప్పుడు ఒవ్వలత్తలేరు, ఇప్పుడు దొంగలు లేరు, గోర్కలు లేరు. సారు, మత్తు రోజులకు వచ్చిర్రు, మీది ఏ రాజ్యం ఉంది సారు? మేము నేపాల్ నుంచి వచ్చినామమ్మ. నేపాల్ నుంచి వచ్చిర్రా? ఇక ఊరు అయితే కాపాడు మంచిగా. మీ ఊరిని మేము కాపాడుతాయి. ఇంతకు ముందు మా తాత కూడా ఇక్కడే చేసినాయి, దానికి దొంగలు ఎక్కువైనాయి. మీ సర్పంచ్ సాబు మాకు ఫోన్ చేసినాయి, మిమ్మల్ని మీ ఊరు కాపాడడానికి మేము వచ్చినాయి. మీరు ప్రశాంతంగా పడుకోండి. నానా బాయ్. హలో, ఏం చేస్తున్నావు? సరే కానీ బాగా లేట్ చేయకు, నాకు అసలు భయం అవుతుంది. ఏమన్నా ప్లాన్ చేయగా నాగమా వైపు చేయకు. అగో ఏంది? ఏమైనది మేడం? నన్ను సిటీ కొడుతున్నా, ఏమనిపిస్తుందా? నేను మిమ్మల్ని చూసి సిటీ కొట్టలేదు మేడం. ఇప్పుడే ఆ పీకతో నన్ను చూసి ఈలేస్తావి. నీ పని చెప్తావు, మా అమ్మమ్మకి చెప్తా నీ పేరు. అమ్మమ్మ. అయ్యో మేడం. అమ్మమ్మ, ఇదేవరు నన్ను చూసి సిటీ కొడుతుండే? అయ్యో మేడం, ఎవరు అనుకుంటున్నారు నన్ను? అరే ఎవరైతే నా కేంద్ర, నేను గంగవను. నా మనవాళ్ళు సీటు కొడుతున్నారా నువ్వు? 10 మందిలోకి పిలిచి పంచాది పెడతా. నేను ఆమెను చూసి ఇలా కొట్టలేదు మేడం. నా డ్యూటీ నేను చేస్తుంది, నేను గోర్క ఉన్నది. ఓహో, గోర్కవా? మొదలు చెప్పద్దా బిడ్డ, అట్లా చీపిడి దెబ్బల పాలైతివి. నేను చెప్పదాకా మీరు ఆగుతున్నారా అమ్మా? నా డ్రెస్ అవతారం చూస్తే మీకు కనబడట్లేదు. నాకు చీకట్లో కండ్లు కనబడాయి బిడ్డ. బుజ్జి నువ్వన్నా చెప్పద్దా ఆయనకు. నాకేమెరకని ఆయన గోర్కని? పాపం దెబ్బల పాలాయి. కొట్టినా అని తప్పు పట్టుకోకు, ఉబ్బుకడంత బోధిని పోదురా బిడ్డ. దా, మీ బువాదు ఏమీ అదు, మీరు కొట్టిన దెబ్బలకు నా కడుపు నిండినది, నా కడుపు నిండినది. గోర్కా అంటే మా తేండ్ల కింద అత్తురు, ఇప్పుడు నువ్వు వచ్చినావా గోర్కాకు? మీ ఊళ్ళో దొంగల భయం ఉన్నదంటే మీ ఊరిని కాపాడడానికి మేము వచ్చినాం. ఊరును కాపాడదు కానీ నీది నువ్వు కాపాడుకో, నీది నువ్వు కాపాడుకో. నా సొంత ఊళ్ళే మత్తు మంది ఉన్నారు. సరే గాని మీరైతే లోపలికి వెళ్ళి పడుకోండి, నా జాగ్రత్తలు నేను పడతా. పొంగ ఎరి కుక్కలు ఉన్నాయి, పిక్కల్ని తను పిక్కల్ని తను మీద జాగ్రత్త పోయిగా. కారుగుడ్లా రెడీగా అని అన్నాను. వేం ఫికర్ పడకన్నా, మా వాళ్ళు అందరికి చెప్పిన. మా వాడు ఒక్కడ ఎక్స్రోడెడ్ కార్ వేసుకుని వస్తాడు. చక్కా పోవచ్చన్నా. ఊరు నుంచి బయటపడ్డావు అనుకో, ఏం ఫికర్ ఉండదు నీకు. సరే సరే, కత్తలేదు ఏమి అన్నా. అత్తుంది
ఏంది ప్రమిళ ఇంత లేటా? లేటా, నువ్వు భలే ఉన్నావు బాబు, మా అమ్మమ్మ ఇప్పుడే వండుకుంది, అన్ని చూసుకొని రావద్దా? నేను సరే కానీ పైసలు తెచ్చిన లేదా? తెచ్చిన, మా బాబు ఇష్ట పైసలు దాచిపెట్టుకొని తెచ్చిన, ఇంట్లో పైసలు ఏం ముట్టుకోలే. మరి మీ అమ్మమ్మ నగలు తెస్తా అంటే అవ్వన తెచ్చిన లేదా? తెచ్చిన బాబు. అమ్మయ్యా, అగో నీకు నా మీద ప్రేమ కంటే ఎక్కువ మా అమ్మమ్మ నాలుగు మీదే ఉన్నట్టు ఇంకా బామ్మ. అది కాదే, పైసలు ఉంటేనే కదా మనం మంచిగా బతికేది, పైసలు లేకపోతే ఎట్లా బతుకుతుంది? నువ్వే చెప్పు. సరే అన్నా, మీరు ఇక్కడే ముచ్చట్లు పెడుతురు, తొందర పోయే. గోర్ఖగాడి ఇవ్వరికే విజిల్ వేసుకుంటా తిరుగుతున్నా అంటే బాబాగా నుంచి వచ్చిన, తొందర ఎవరు లేట్ చేయకురి. ఇవన్న తర్వాత ఉందా? ఇప్పుడు బండి దాంపించరా, ఎక్స్ రోడ్ కాడ మనోళ్ళు ఉంటారు, పికప్ చేసుకుంటారు. అటు ఇటు పోయి మనం ఇంటికి రాదు కదరా. అరే మనం ఇదికి ఎందుకు వస్తుందిరా? మనం ఊళ్ళో ఎన్ని జంటలు అటు పంపించలే చెప్పలేం. ఏం కాదురా, టైం కూడా అవుతుంది, ఇంకా కార్ రాలేదు. నాకు భయం అవుతుంది చందు, మా అమ్మమ్మ ఏమంటదో ఏమో. ఏం కాదు, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. ఇప్పుడే మా దోస్తులు కార్ తీసుకుని వస్తారు, పోదంతి. అట్లా కాదు చందు, మా నాన్నని ఒప్పుకోడు కానీ మా అమ్మమ్మకి చెప్తే మా నాన్న ఒప్పిస్తుంది ఎట్లనా చేసి. ఏంది ఒప్పించేది, మన లేచిపోయిన తెలితే తీసుకుపోయి బొంద పెడుతుంది. ఇగో ప్రమిళ, ఇవేం ఆలోచించకు, మన మేనకు అన్ని సెట్ అవుతుంది. అవు మా దోస్తులకి ఇప్పుడు ఫోన్ చెప్తున్నా. సరే పోరు పాడగా, నువ్వు ఎంత పని చేసి అయ్యవ గిట్ట తెలిసింది అనుకో, నన్ను పాలనా బతుకని. తెల్లారవారకల్లా ఎనుకలాడితేనే నాకు ఇంత కూడు వారేస్తారు, కానీ నాకేం చెయ్యరు, దేవుడా నీ బాంచరు, దానికి అది నా ఇల్లు చేరరా అని ఎక్కడ వేయిండు. అవ్వ ఇంత రాత్రి పూట ఎటు పోతున్నావు? నువ్వు ఓవలతో నానకు నాన్న, నా మనవరాలు లేదు. అయితే ఊళ్ళో వాళ్ళ కన్నీరుకు అయితే అంత తులువులు అయిద్దని నాకు నేనే ఎనుకలాడుతున్నా ఇటు అటు. సరే నువ్వు ఎంబి ఫిగర్ చేయకు, మీ అమ్మాయిని నేనే వెతుకుతా, నువ్వు ఆ పక్క వెళ్ళు, నేను ఈ పక్క వెళ్తా. సరే ఓవలతో నానకు. సరే అమ్మా. అన్న చెప్పే. అరే ఎక్కరా మీ దోస్తు గారు, కార్ లేదు, మన్ను లేదు, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్న కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది అట్నే, ఒక అర్ధాంట సేపు వెయిట్ చేయి అంతే. అరే జల్ది రమ్మను రా, ఈ పిసది ఏదో ఏదో ఒరుతుంది, దాని మైండ్ మారేలోపే నేను ముంబై చేరాలి. అన్న హైదరాబాద్ చెప్తే గానే ముంబై ఎందుకు తీసుకుపోతున్నావు? ఎవరికి డౌట్ రాదని చెప్పే హైదరాబాద్ పోతున్నా చెప్పిన, మీ దోస్తు గారు హైదరాబాద్ దించగానే అక్కడ నుంచి ట్రైన్లో ముంబై పోతా, ముంబై ఏరుకోగానే దాన్ని ఎట్టోలాగా వదిలేసుకొని ఆ నగలు పట్టుకొని మళ్ళీ రిటర్న్ వస్తా, వచ్చినాక నీ షేర్ నీకు ఇస్తా, ఓకేనా? సరే అన్న. రేయ్ ఇంకో మాట, ఈ ముచ్చట ఎవరికి చెప్పకు, నీలో దాసుకో. సరే సరే కానీ జల్ది రమ్మని చెప్పాలని. హైదరాబాద్ అంటూనే ముంబై అంటూనే అమ్మాయిని ఏం చేసినాయి? ఏ అమ్మాయి, మాకేం తెలియదు. సజ్బోలో అత్తనే గల్లవాడుతున్నావు. నయమాలు తెలియదు. చలో పోలీస్ స్టేషన్ అన్న. పోలీస్ స్టేషన్ అద్దన్న, ఎక్స్ రోడ్ వేస్తూ వల్ల ఆ సెట్ కింద ఆగిర్రు, అంతే మాకేం తెలియదు. ఇక టీకే అమ్మాయి అక్కడ లేకపోవాలి, తుమ్కో బాద్ మీద దిక్కుగా అమ్మాయి అక్కడనే ఊరు. విన్నాడారా? విన్నట్టు నేను చెప్పి చెప్పలేదా? ఇప్పుడు చిందన పరిస్థితి ఎట్లారా? మామారు బాబా.
ఏంది చందు, మనం పోయేది ముంబయా? మనం ముంబైకి పోతున్నాం, మనం పోయేది హైదరాబాద్ కదా. నువ్వు కథలు చెప్పకు, నేను అంతిన్నా. నన్ను ముంబైలో వదిలిపెట్టి డబ్బులు నగలు గుంజుకొని నువ్వు తిరగొద్దామని చూస్తున్నావా? కాదు ప్రమీల, ఏది కాదు. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానో, నేను లేకపోతే చచ్చిపోతానో, ఇదే నా నీ ప్రేమ. నిన్ను అనవసరంగా ప్రేమించిన, నిన్ను ప్రేమించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నేను పోతున్నా. ఏడికి పోయేది? ఈ బ్యాగు డబ్బులు నాకు ఇచ్చి వెళ్ళిపో. పిచ్చి పిచ్చి నా అక్కలు వడక్ చేయందు. మా అమ్మమ్మకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏం చేస్తావు? వేసుకోపో. ఈ డబ్బు నగలు నువ్వే తీసుకున్నావు కదా, ప్రాణం నువ్వే వేసినావు. చెప్తావు ఏంటి ఇచ్చేది? వాళ్ళు అక్కడ ఉన్నారంట. ఎక్కడ ఉన్నారు బిడ్డ? ఊరు అవతల ఉన్నారంట. బిడ్డ తొందరగా రా. ఎన్ని గుండెలు ఉన్నాయి రా, నా ఇంతకల్లి కోరి పట్టుకొని వచ్చావు. నీకు మానవుడు నాదురా, చిగ్గుండు నాదురా. గంగవ్వా, మీ అమ్మాయి నాకు నిశ్చకం ఫస్ట్ మెసేజ్ చేసింది, కావాలంటే అడుగు. చూసిన వాయపోరి, నేను ఫోన్ వంటకి అరంగా వాడతావు. 24 గంటలు ఫోనే వాడుతుంది. ప్రేమ దోమ అని మోసగాళ్ళు ఉంటారు, బట్టకచ్చి మీద వస్తారే. మొదలు నిన్ను కొట్టాలి, కట్టి అనుకోండి. నిన్ను కొట్టాను, నిన్ను కొట్టానే సరికత్తవేమన్నా. అవు తప్పైందమ్మమ్మ. కొట్టవలసింది ఆమెను కాదు, వీణ్ణి. ఈ దొంగన కొడుకులు ఈ రోజులలో మోసాలు ఎక్కువ చేస్తున్నారు. వీణ్ణి బొక్కలు నేను కొడతా. ఉన్నాలే పిల్లను ఇన్ని అసలు ఇడిచిపెట్టకుర్రి. ఇన్ని ఇడిచిపెడితే ఆడపిల్లలు ఇంకెంత మందిని మోసం చేస్తాడో. నేను వీణ్ణి దొక్కిపిస్తా, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మేడం, మీరు కూడా ఇట్లాంటి మాయా మాటలు నమ్మి మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. తెలియక నేను తిట్టాను, నా మన వల్ల నాకు దొరికింది, తప్పు పట్టుకోకు. అది నా డ్యూటీ. థ్యాంక్స్ టు వాచింగ్ దిస్ వీడియో. ఆ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా. ఇగో ఇక్కడ గోర్కా ఉన్నాడు. చిన్నప్పుడు ఇటువంటి గోర్కాలు మన ఇంటికి వచ్చి రాత్రి 12-1 వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఇట్లా కట్టెలు కొట్టేది. మా ఊళ్ళో ఒక 2-3 దొంగలు దొరకటరుగా గంగా. సో అది గుర్తు చేసుకొని ఒకసారి ఈ గోర్కాని మరోసారి పరిచయం చేద్దామని చెప్పి ఈ వీడియోలో ఈ గోర్కా సీన్ పెట్టినాం. నువ్వు ఇప్పుడు ఈ పొల్లగాన్ను 10వ తరగతిలో చదువుతుర్రు. ఇటువంటి మోసగాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పోరగాళ్ళకు లవ్లు చేసుడు చేసుడు చేస్తే తల్లిదండ్రి చెప్పిన మాటలు వినక పోయి అక్కడ దెబ్బల వాడు ఊరు పెట్టుకుడు సత్తుడు బతుకుడు ఉన్నది. అమ్మ నాన్న చెప్పిన పెళ్లి చేసుకుంటే పోవుడు అతడు ఉంటుంది, అయినాలు అందుకుంటుంది, అన్ని ఉంటాయి. ఇటువంటి మోసగాన్ని నమ్మకూరు తప్పక మీరు. అయితే గోరక ఏంటంటే ఒక 20 ఏళ్ళ కింద గోర ఖర్చు. అయితే ఫస్ట్ వచ్చిన వాళ్ళే కటాకట తలుపులు కొట్టిన వాళ్ళు మేము భయపడ్డాం. అరే ఎవరు దొంగలయ్యింది అని ఒకరికొకరు అనుకొని మళ్ళీ మా ముసలవాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు తలుపు తీసి నేను గోరకనంటే అప్పుడు 5 రూపాయలు ఇస్తాం గోరకకు. అయితే ఇప్పుడు 20-30 ఏళ్ళ కింద గోరకకు ఇప్పుడు ఆడ్ చేసుకుని ఒక గోరకను పెట్టుకున్నాం. మాకు దొంగల భయమో పిల్లల భయం అనుకో. మీరు అందరు వీడియో చూడండి, వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.